हाय फ्रेंड्स, वेलकम टू सुशीराग चैनल। अंदरू बागुन्नारा? इरोजु नेनु संकट चतुर्थी मा नॉर्थ फ्रेंड पूनम वालू एला चेसुकुन्नारो चूपिस्तानु। इदी पिल्लल की मंची जरगाले नी माघमासंलो पौर्णमी रोजु चेसुकुंटारु। आवड़ी माटल्लो विनंडी, आवड़ हिंदीलो चेप्तारु, नेनु तर्वात तेलुगुलो मीकु विवरिस्तानु। मेमु प्रयागलो उंटामनि चेप्पानु कदा, ఇక్కడ పూజా విధానాన్ని, కొత్త విషయాలని, వస్తువుల్ని వీడియోలో మీకు చూపిస్తాను। వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి। आज मैं माघ की गणेश चतुर्थी व्रत हूँ, जिसमें गणेश जी का पूजन किया जाता है। ये बच्चों के लिए व्रत रखते हैं, दिन भर हम लोग निर्जला रहते हैं। फिर इसके बाद जो चंद्रमा निकलने का समय रहता है, उससे कुछ देर पहले हम लोग पूजा करते हैं। उसकी तैयारी हम लोग पहले से करते हैं, प्रिपरेशन पहले से कर लेते हैं। जैसे गणेश जी की मूर्ति रहनी चाहिए, हमारे घर में है चांदी की मूर्ति, हम उसी से पे पूजा कर लेते हैं। इस गणेश चतुर्थी में जो है सारी चीज़ें चार चार चढ़ाई जाती है, फोर क्वांटिटी जो है वो फोर रहती है। ये गणेश पूजा पिल्लल की शुभम कलगालनि ये विधंगा वेंडी गणेश विग्रहानिकि కూరగాయలు నాలుగు రకాలు, రకానికి నాలుగు చప్పున అంటే ముల్లంగి నాలుగు, వంకాయలు నాలుగు, ఎర్ర క్యారెట్లు నాలుగు, అలాగే ఇక్కడ నల్ల క్యారెట్లు అని దొరుకుతాయండి, చూడండి ఇందులో వీడియోలో కనపడుతుంది మీకు। అలా నల్ల క్యారెట్లు నాలుగు, పళ్ళల్లో సింగాడ అని అది ఒక ఫ్రూట్ దొరుకుతుంది అన్నమాట ఇటువైపు, అవో నాలుగు, నాలుగు ఉసిరికాయలు, నాలుగు జామకాయలు, నాలుగు చెరుకు గడ్డలు సమర్పిస్తాము అని చెప్తున్నారు। పూజ చేసుకుని హారతి ఇచ్చి వ్రతం సాయంత్రం చంద్రుణ్ణి చూసి ఉపవాసం విరమిస్తారట। అలాగే నువ్వుల లడ్డు నైవేద్యంగా కంపల్సరీ పెట్టాలట। అలాగే సింగాడతో హల్వా చేసి కూడా నైవేద్యం పెడతామని చెప్పారు। పూజ కంప్లీట్ కర్నే కే బాద్ చంద్రమా ఇస్మే సబ్సే జరూరీ హై, చంద్రమా కో అర్ఘ్య దేనా। జో పూజా కంప్లీట్ హోనే కే బాద్ జబ్ చంద్రమా ఉదయ హోతే హై తో ఉన్కే సామ్నే జాకర్ एक दिया तैयार करते हैं, जिसमें चार बत्तियां रहती हैं, चारों को जलाना है, वो दिया दिखाना है। फिर एक पान, सुपारी, फूल, वो माँ के हाथ में रहेगा, मतलब मेरे हाथ में था, और मेरे बच्चे जो हैं दूध जो रहता है वो डालते हैं, आप देखेंगे वीडियो में, और वही हम प्रदक्षिणा करते हैं 5 times। ये विधमैन नैवेद्यम पेट्टलेकपोयिना नुव्वुल लड्डू బెల్లంతో చేసి కంపల్సరీగా పెట్టాలట। అందులో నాలుగు లడ్డూలు పూజ చేసిన వాళ్ళు తప్పకుండా పూజ అయిన తర్వాత ప్రసాదంగా స్వీకరించాలి అని చెప్పారు। పళ్ళు కూడా ఆరెంజెస్, అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టవచ్చట, అది మన ఇష్టం, ఇంకెన్ని రకాల పళ్ళైనా పెట్టొచ్చు। ఇక్కడ చిన్న సైజులో సంత్రా అంటే చిన్న కమలాలు, నిమ్మకాయ సైజు అంతవి ఇక్కడ దొరుకుతాయి, అవి కంపల్సరీగా పెట్టాలటండి। వీడియోలో చూడండి, మీకు చిన్న చిన్న కమలాల్లా కనపడతాయి, అబ్జర్వ్ చేస్తే। అంటే వినాయకుడికి ఎనుగుతల పెట్టారు కాబట్టి వీళ్ళు కూరగాయలు పళ్ళు ఈ విధంగా సమర్పిస్తారనుకుంటా, ఎందుకంటే మనం పూజలో జనరల్గా కూరగాయలు అవి పెట్టాం కదా, ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతి। अंधन को आंख देत कोढ़न को काया, बाजन को पुत्र देत निर्धन को माया। जय गणेश देवा माता जा की पार्वती पिता महादेवा। ఈ విధంగా ఆవిడి హారతిచ్చి పూజ చేసుకుంటున్నారండి, చూసారు కదా। వీళ్ళు పూజలోని శంఖం కంపల్సరీ ఊదుతారు, పూజలో కూడా శంఖం పెట్టుకుంటారన్నమాట। ఇలా ఆవిడ శంఖం ఊది పూజ ముగించారు, వాళ్ళ చిన్నబాబుని కూడా
దేవుడికి నమస్కారం చెప్పుకోమన్నారు. చూడండి ఆ బాబు ఎంత క్యూట్గా నమస్కారం చెప్తున్నాడు. తర్వాత ఆవిడ చంద్రుడిని చూస్తూ ప్రమిదిలో 4 ఒత్తులు వేసుకున్నారు. వేసి వెలిగించి పాలు ఉన్న గ్లాసు బాబు చేతికి ఇచ్చారు. ఇచ్చి ఆవిడ ఒక పాయ జుట్టిని చేతిలోకి తీసుకుని తమలపాకు మీద వక్క పెట్టుకుని బాబు చేతితో పాలు పోయించుకున్నారు. చూడండి అలా పోయించుకుంటూ 5 ప్రదక్షిణాలు చేశారన్నమాట. అలాగ 5 ప్రదక్షిణాలు పోయించుకుంటూ చేస్తూ అలాగే చిన్నబాబుతో కూడా పాలు పోయించుకుని మరి తిరిగి 5 ప్రదక్షిణాలు చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఆ పాలుని చంద్రుడికి సమర్పించి అలా దండం పెట్టుకున్నారన్నమాట. ఇలా వచ్చిన వాళ్ళతో కూడా పూజ చేయించారు. పూజ చేయించుకుని నమస్కారం పెట్టించిన తర్వాత ఆవిడ ఆ పీఠం మీద ఇందాక మనం పూజ చేసినప్పుడు చూసాం కదా కూరగాయలు పళ్ళు అవన్నీ ఏం చేస్తారంట, నెక్స్ట్ డే పూజారికి ఇచ్చేస్తారట, వాళ్ళ ఇంట్లో వాడుకోరట. ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉంటాయి కదండి పూజలు. ఈ నార్త్లో నేను ఇలాగా చేసుకోవటం గమనించాను అనమాట. చూడండి ఈలోగా పెద్దవాళ్ళు పూజ ఆడవాళ్ళు అంటే పిల్లలు ఎలా అల్లరి చేస్తున్నారు. ఎంతైనా పిల్లలు పిల్లలే కదా, పెద్దవాళ్ళ హడావుళ్ళు వీళ్ళు ఇలా అల్లరి చేసేస్తూ ఉంటారు. అల్లరి చేసినా కూడా అల్లరి ముద్దుగానే ఉంటుందనుకోండి. చూడండి ఎంత ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు ఎట్లా అల్లరి చేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్, ఆవిడ పూజ అయిపోయిన తర్వాత దేవుణ్ణి నిద్రపుచ్చుతున్నారు. ఇది నేను గమనించినది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.